సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టలో ఇమిడే షాల్వా మరియు చీరను తాను స్వయంగా నేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో కె వినోద్ రెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకులు నేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. నా పేరు నల్ల విజయ, సిరిసిల్ల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టలో ఇమిడిపోయే పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరాలలో ఆయన వరసత్వాన్ని పురిగిపోతూ నేను కూడా అగ్గిపెట్టలో చీరనే కాకుండా శాలవను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శిభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టల చీరను తరతరాలుగా మినిమం 1.5 నుంచి 2 నెలల ఒక్కొక్కసారి విమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇళ్ల వైపు కావడం వల్ల 10 సార్లు ఈ అగ్గిపెట్టల చీరను శాలవన ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలవన తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను.